ఆఫ్ఘనిస్తాన్ కాబుల్లో ఉక్రెయిన్కు చెందిన విమానం హైజాక్ గురైందనే వార్తలు వచ్చాయి గుర్తు తెలియని దుండగులు ఈ విమానాన్ని హైజాక్ చేశారని చెబుతుండగా ఇది తాలిబన్ల పనేనా అనే విమర్శలు కూడా వస్తున్నాయి తమ దేశానికి చెందిన విమానం హైజాక్ అయినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది హైజాక్ చేసిన విమానాన్ని దుండగులు ఇరాన్కు తరలించినట్లుగా తమ వద్ద సమాచారం ఉన్నదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి ఎఫ్జని ఎవిన్ తెలిపారు తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తమ పౌరులను తరలింపు ప్రక్రియను ప్రారంభించింది ఈ క్రమంలో హైజాకర్లు ఉక్రెయిన్ విమానాన్ని హైజాక్ చేసి ఇరాన్కు మళ్లించారని కథనాలు వస్తున్నాయి ఉక్రెయిన్ విమానాన్ని గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేసి ఇరాన్ తీసుకెళ్లినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్క్ కూడా చెప్పుకొచ్చింది కొద్దిమంది సాయుధులు విమానాన్ని హైజాక్ చేసి ఇరాన్కు తీసుకెళ్లినట్లు తెలుస్తున్నదని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎవ్జని యనిన్ చెప్పారు ఆదివారం నాడు మా విమానం కాబుల్లో హైజాక్ గురైంది మా నుంచి గుర్తు తెలియని దున్నగులో విమానాన్ని దొంగలించారు ఉక్రెయిన్లను ఎయిర్ లిఫ్టింగ్ చేయడానికి పంపిన ఈ విమానాన్ని తమ వారితో నింపుకుని ఇరాన్కు తీసుకెళ్లినట్లు తెలిసింది ఉక్రెయిన్లను తరలించేందుకు మరో విమానాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని యవ్జని ఎవిన్ తెలిపారు పలు దేశాలు తమ దేశాలకు చెందిన వారిని ఆఫ్ఘనిస్తాన్ నుండి స్వదేశాలకు తీసుకుని వచ్చే పనిలో నిమగ్నమై ఉన్నాయి ఇలాంటి సమయంలో హైజాక్ వార్తలు రావడం పలు దేశాలను కలవరపెడుతూ ఉన్నాయి